नमस्ते याक न्यूज़ को स्वागत नेन मालामण्यम मुंदुगा हेडलाइंस पर्यावरण परिरक्षण प्रति ओक्करी बाध्यता मिजोरम गवर्नर कंभंपाटि हरिबाबू विशाख ఒక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక అధికారుల నిర్లక్ష్యం నిరుపయోగంగా పడి ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలు గిరిజన అభివృద్ధికి ప్రధాని మోడీ పెద్దపీట बीजेपी गिरिजन मोर्चा जातीय अध्यक्षुलु समीर वोरान वेल्लडी अग्रवर्ण पेदल रिजर्वेशन कोटा पै जगन सरकार जीवो विडुदला बीजेवाईएम नेता सुरेंद्र मोहन हर्षम इक वार्तल विवराल चुद्दां पर्यावरण परिरक्षण प्रति ओक्करी बाध्यता मिजोरम गवर्नर डॉक्टर कंभंपाटि हरिबाबू अन्नारु श्री गायत्री वेलफेयर कल्चरल यूथ अकाडमी प्रकृति चिकित्सालय रूपाकुल विशालाक्षी चारिटबल ट्रस्ट संयुक्त निर्वहण में महाराणिपेट प्रकृति चिकित्सालय आवरण में निर्वहन प्लांटेशन कार्यक्रम में आयन मुख्य अतिथि पाल्गोन्नारु ప్రకృతిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలని మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ పిలుపునిచ్చారు. ప్రకృతి వడిలో ప్రకృతి అందాల మధ్య జీవనం సాగిస్తున్న మిజోరం రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తుండడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. విశాఖను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలు అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. భూసార పరిరక్షణ కోసం లక్షలాది ఔషధ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రకృతి చికిత్సాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి రూపాకుల రవికుమార్ గారు ఆహ్వానించిన మీదట మాకు కూడా అది అత్యంత ప్రీతిపాత్రమైన కార్యక్రమం కాబట్టి ఆ మొక్కలు నాటే కార్యక్రమం కోసం మొక్కలు నాటాను. పర్యావరణ పరిరక్షణ కోసం సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం విశాఖపట్నంలో అనేక మొక్కలు నాటి విశాఖపట్నాన్ని ఒక హరిత నగరంగా తయారు చేయాలనేదే నా యొక్క ఆలోచనగా ఉండేది. హుద్హుద్ తర్వాత కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనేటువంటి నినాదంతో హుద్హుద్ తుఫాన్లో పచ్చదనాన్ని మనం చాలా ఎక్కువగా కోల్పోయాం. కాబట్టి ఒక మొక్కను కోల్పోతే నాలుగు మొక్కలు మనం నాటాలనే విధంగా ఆ రోజున హరిత కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ విశాఖపట్నం మరలా పచ్చదనం సంతరించుకుంది. ఇంకా ఎక్కువ మొక్కలు నాటాలనేది మన అందరి ఆలోచనగా ఉండాలని ఏ కార్యక్రమంలో వీలైనప్పుడు కూడా మొక్కలు నాటేందుకు ప్రోత్సహించే విధంగా చేస్తే బాగుంటుంది. నేను వెళ్ళే రాష్ట్రం కూడా దాదాపుగా 80% పైగా అటవీ ప్రాంతం గిరిజన ప్రాంతం అత్యంత పచ్చదనంతో కూడుకున్నటువంటి ఒక రాష్ట్రం. పర్యావరణ పరంగా కూడా చాలా మంచి రాష్ట్రం. యాత్రికులకు సంబంధించినంత వరకు కూడా విహార వినోద యాత్రలకు సంబంధించిన టూరిజం ప్రాంతంగా కూడా ఆ రాష్ట్రం బాగా పేరుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కు మిజోరాం రాష్ట్రానికి సంబంధ బాంధవ్యాలు పెరిగి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ రాష్ట్రాన్ని ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా టూరిజం అభివృద్ధికి కూడా కృషి చేయడానికి ప్రయత్నిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరహార దీక్షలు 105వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి సిఎఫ్టియుఐ నాయకులు సంఘీభావం తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు ఎలాంటి పోరాటాలు త్యాగానికైనా సిఎఫ్టియుఐ సిద్ధమని జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 105వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకారావు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూసి తీవ్రంగా ప్రతిఘటిస్తామని మోడీ సర్కార్కు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ అందరికీ విషయం. ఇప్పుడు దాకా
నూట యాభై రోజులు అక్కడ మెయిన్ గేట్ దగ్గర అయింది. అదేవిధంగా ఈ నూట ఐదో రోజు ఇక్కడ అందరం కలిసి కార్మిక సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఫార్మే ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ స్టీల్ ప్లాంట్ని ఎంత అన్యాయంగా ఒక సెంట్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లోకి నెట్టారంటే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం మనందరికీ తెలుసు ఇది సాధించుకుంది. అరవై ఆరు నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి ముప్పై రెండు ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న ప్లాంట్ దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎంతో ఏమీ తెలుసుకోకుండా దీన్ని సెంట్ పర్సెంట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరిట ఇంత మంచి ప్రభుత్వ రంగ సంస్థని కారు చౌకగా అమ్మాలని ముప్పై రెండు వేల కోట్లకు రెండు లక్షల కోట్లు విలువైంది కేవలం ముప్పై రెండు వేల కోట్లకు అమ్మాలని చూడటం అన్నది అందరికీ ఇంత ఇందులో ఎంత కుట్ర ఉంది అందరికీ తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జేఏసీ కానీ ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా రక్షించుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ టెంట్ ఈ రోజుతోటి రేపటితోటి ముగించే కాదు చివరి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకునే వరకు ఈ టెంట్ని కాపాడుకుంటాం ఈ పోరాటం నడిపిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి రక్షించుకున్న స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకోవాలి. దీనికోసం మేము యహోరాత్రులు కూడా పోరాడుతున్నాం. పిల్లలు పెద్దలు పిల్లలతో కూడా మేము పోరాడుతున్నాం. మా రాబోయే తరాలకి ఉద్యోగాలు పిల్లలకి భవిష్యత్తు అనేది ఉండాలని మా ఒక ఆరాటం. అందుకే మా సిఎఫ్టీఐ తరపున మేము ఈరోజు ముప్పై నలభై మందితో మేము రిలే యంగర్ స్ట్రైక్ మేము మొదలుపెట్టామండి. ఈ పోరాటం ఆగదు. రాజకీయ నాయ సార్ చెప్పినట్లు రాజకీయ ప్రభుత్వాలు రంగాలు ఇప్పుడు వచ్చి కూడా ఎవరు కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ప్రజారోగ్యానికి ఉద్దేశించిన ఓపెన్ జిమ్ పరికరాలు ఎండకు ఎండి వానకు తడిసి తుప్పు పట్టిపోతున్నాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిరుపయోగంగా పడి ఉన్న ఈ పరికరాలను చూచిన వారు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నగరవాసులు ఆరోగ్యం కాపాడుకునేందుకు వీలుగా జీవీఎంసీ ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలు పార్కుల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తోంది. అందుకోసం భారీగా పరికరాలను రప్పించి కాంట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాల్లో అమరుస్తోంది. కానీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కోట్లాది రూపాయల విలువైన జిమ్ పరికరాలు ఏడాది కాలంగా ఆరుబయటే వదిలివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అవి ఎండకు ఎండి వర్షానికి తడుస్తుండటంతో తుప్పు పడుతున్నాయి. వీటిని ఎక్కడైనా అమర్చినట్లయితే ప్రజలు వాటిని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అధికారులు ఎందుచేతనో దీనిపై దృష్టి సారించకపోవడంతో విలువైన పరికరాలన్నీ నిరుపయోగంగా మిగిలిపోయాయి. స్టేడియంలోకి వెళ్లేవారంతా వాటిని చూసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సుమారుగా చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అంటే వాక్ టైంలో చేసినటువంటి విలువైనటువంటి వస్తువులు మున్సిపల్ కార్పొరేషను ఎటు కాకుండా అక్కడ వదిలేసింది. సుమారుగా కోట్లాది విలువ చేసినటువంటి విలువైన వస్తువులు ఇప్పటికి కూడా ఇప్పుడు మనకు విశాఖపట్నంలో చూసుకుంటే అనేక చోట్ల పార్కులు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, బీచ్ల నుంచి విశాలమైన ప్రదేశాల్లో అవి పెట్టి అలంకరించవచ్చు. కానీ ఎందుకోసమో తెలియట్లేదు. సుమారుగా గత సంవత్సరాల పైబడి కోట్లాది విలువ చేసినటువంటి యంత్రాలని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పక్కన పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే డబ్బు ఏమీ గవర్నమెంట్ది కాదు,
ప్రజల రూపాయి రూపాయి గవర్నమెంట్ కు పన్నుల రూపంలో కడతేనే తప్ప ఆ డబ్బుని ఖర్చు పెట్టే అధికారం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఎప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శనలు ఉన్నటువంటి ఆ యంత్రాలను ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా యోగా కావాలి, జిమ్ కావాలి, అన్నీ కావాలి. అందుకోసం యంత్రాలు తక్షణమే విశాఖ నగరంలో అన్ని ఏరియాల్లో కూడా పరిసర ప్రాంతాల్లో తక్షణమే అమర్చాలి. లేకపోతే ఇప్పటికే చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని వెంటనే మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి అన్ని చోట్ల కూడా ఉపయోగపడేటట్లు వినియోగించాలి. సుమారుగా గత 2 సంవత్సరాలు బట్టి ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఎక్సర్సైజ్కి సంబంధించి పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా సంబంధించిన అనేక ఎక్సర్సైజ్ ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం దాన్ని మన జీవీఎంసీ మున్సిపల్ స్టేడియంలో పడి ఉన్నాయి. అది బయట అలా పెట్టడం జరిగింది. అది ఎలాగే పాడైపోతున్నాయి. కాబట్టి మా తాలూకా సిఎఫ్టీ తాలూకా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఇంపార్టెంట్ పార్కుల్లో అది కానీ మీరు మన ప్రభుత్వం కానీ లేకపోతే జీవీఎంసీ కానీ దాన్ని షిఫ్ట్ చేస్తే అది యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్గా అందరు పబ్లిక్ వాడవచ్చు, పిల్లలు ఆట వస్తువులు వాళ్ళకు కూడా పనికి వస్తుందని చెప్పేసి మేము అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీ అథారిటీస్కి అందరికి కూడా ఏంటంటే అది యూస్లెస్గా అక్కడ పడి ఉంటాం కంట ఇంత పెద్ద సిటీలో అనేక పార్కులు ఉన్నాయి, దాన్ని ఆ ఫెసిలిటీని క్రియేట్ చేస్తే అది పర్పస్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మేము అందరం కూడా కమిషనర్ గారికి అదేవిధంగా మన మేయర్ గారికి అపీల్ చేస్తున్నాం. జనాభాకి మించి ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని బీజేపీ గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షులు సమీర్ ఓరాన్ తెలిపారు. బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన గిరిజన మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 3 కేంద్ర మంత్రి పదవులు, 8 సహాయ మంత్రి పదవులు గిరిజనులకు ఇచ్చిన ఘనత బీజేపీదేనని తెలిపారు. గిరిజనులపై ప్రధాని మోడీకి ఉన్న అభిమానానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ కమ్యూనిటీలో తీవ్ర అసమానతలు ఉన్నాయని, గిరిజనులకు కనీసం కరోనా వ్యాక్సినేషన్ కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. कार्य समिति की बैठक संपन्न हुआ है. प्रारंभ में उद्घाटन के पश्चात हम सब लोग इस आंध्र प्रदेश के अंदर अपने एसटी मोर्चा का संगठनात्मक संरचना यानी ऑर्गेनाइजिंग इंफ्रास्ट्रक्चर को पूरे मंडल तक कैसे गठन करते हुए सशक्त करें कि हम जो है अपने मंडल के अंदर रहने वाले गिरिजन जनजाति आदिवासी भाइयों के बीच में पहुंच करके भारतीय जनता पार्टी के संगठन को आगे बढ़ाएंगे. इसके पश्चात हमारे कई ट्राइबल इशूज इस स्टेट के अंदर में है, जो आज़ादी के बाद में कॉन्स्टिट्यूशनल जो प्रोविजंस जो यहाँ दिए गए हैं, 5th शेड्यूल स्टेट है, यहाँ पर आदिवासी की कोई भी समस्याओं को निदान करने के लिए नीतिगत अगर निर्णय लेना हो तो TAC यहाँ पर है और इसके जो है सर्वे सर्वा यहाँ के गवर्नर होते हैं और गवर्नर के माध्यम से यहाँ पर जो TAC का गठन होता है और TAC के अंदर में यहाँ का जो भी ट्राइबल इश्यूज होते हैं, जो कि इसको पॉलिसी मेकर भी कह सकते हैं, पॉलिसी की बात हो उसका निर्णय लेना हो तो ये TAC निर्णय लेने के बाद में महामहिम राज्यपाल के माध्यम से उनके लिए उन सारी चीजों का प्रावधान किया जाता है, निर्णय लिया जाता है. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటాపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. విద్య ఉద్యోగాల్లో 10% కోటా ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేరిట జీవో జారీ అయింది. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందని ఇతర వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ కోటా వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. దీనిపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ యాక్న్యూస్తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని చాలా రోజుల తర్వాత, చాలా ఉద్యమాల తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
అమలుకు ఒక జీవోని ఇవ్వడం ఏదైతే ఉందో ఇది శుభ పరిణామం భారతీయ జనతా యువమోర్చాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా ఏళ్ళగా సుమారు 40 50 సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎటువంటి రిజర్వేషన్ లేక ఎటువంటి ఆసరా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి చదువుకుంటూ చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవ్వరూ సాహసం చేయనటువంటి ఒక విషయాన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేసి చూపించారు 24 గంటల్లో ఎవరికి రానటువంటి ఒక ఆలోచనని ఆలోచన చేసి దాన్ని కేబినెట్ లో చర్చించి ఇమిడియట్లీ పార్లమెంట్ లో చర్చించి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి యొక్క గెజెట్ నోటిఫికేషన్ విత్ ఇన్ 24 అవర్స్ లో చేయడం జరిగింది ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ ఈ దేశంలో దాన్ని వ్యతిరేకించాల అటువంటి రిజర్వేషన్ ని గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు తుంగలో దొక్కాడు మళ్ళా జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నాంచాడు దీని కారణంగా ఆల్్రెడీ నష్టం జరిగిపోయింది ఏదైతే సచివాలయం ఉద్యోగుల్లో 124,000 ఉద్యోగాలు ఇస్తే ఇదే ఈ రోజు అమలు చేసినటువంటి రిజర్వేషన్ ఆ రోజు గాని అమలు చేస్తుంటే 12,040 మందికి 12,400 మందికి అగ్రవర్ణాల్లో పేదలకు ఉద్యోగాలు వచ్చేటివి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నగర పార్టీ కార్యాలయంలో జరిగింది మోర్చా జాతీయ అధ్యక్షులు సమీర్ ఓరాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గిరిజనుల అభివృద్ధికి మోడీ సర్కార్ చేస్తున్న కృషిని వివరించారు కరోనా విపత్కర పరిస్థితులలో మోడీ సర్కార్ ఆత్మనిర్భర భారత్ ద్వారా దేశ ప్రజలను ఆదుకుందని బీజేపీ జాతీయ గిరిజన మోర్చా అధ్యక్షులు సమీర్ ఓరాన్ తెలిపారు నగర బీజేపీ కార్యాలయంలో జరిగిన గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ మాధవులు పాల్గొన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందుతున్నాయని తెలిపారు మోడీ సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు आज भारतीय जनता पार्टी एसटी मोर्चा का इस आंध्र प्रदेश के अंदर में प्रदेश कार्य समिति की मीटिंग यहां होने जा रही है आज पेंडेमिक आवर का दौर चल रहा है और अभी थोड़ा सामान्य होने के बाद हम कार्यकर्ता एक दूसरे से फिजिकली मिलकर के आपसी संवाद और चर्चा करने के लिए यहां पर उपस्थित हुए हैं सबसे पहले तो हमारे जो कार्यकर्ता जो है सेवा ही संगठन कार्य में हमारे राष्ट्रीय अध्यक्ष जी के नेतृत्व में उनके आह्वान पर जो पूरे पेंडेमिक सेकेंड वेव के सिचुएशन में सेवा ही संगठन का काम किया है उसके लिए मैं आभार व्यक्त करता हूं धन्यवाद ज्ञापन करता हूं क्योंकि यहां के प्रदेश अध्यक्ष स्वयं यहां पर राष्ट्र अध्यक्ष हमारे वीर राजू जी यहाँ पर उपस्थित है इनके नेतृत्व में पूरे आंध्र प्रदेश में सभी मोर्चा के लोग साथ में हमारे गिरिजन मोर्चा के लोगों ने पूर्ण मनोयोग के साथ में काम किया इसलिए मैं आभार व्यक्त करता हूँ साथ ही आज जो है पूरे आंध्र प्रदेश में चाहे पॉलिटिकल हो कॉन्स्टिट्यूशनल हो चाहे सोशल हो इन सारे बातों को लेकर के भारतीय जनता पार्टी एसटी मोर्चा ने इस राज्य के जनता के हित के लिए उसके साथ चलने के लिए भारतीय जनता पार्टी के अपने कार्य योजना है उसके साथ आगे बढ़ने के लिए सभी मोर्चाओं ने अपने अपने क्षेत्र में अपने अपने संगठनात्मक संरचनाओं के आधार पर काम करने के लिए आगामी योजना तैयार करता है इस दृष्टि से आज स्टेट एग्जीक्यूटिव मीटिंग में ऐसी सारी योजनाओं का चर्चा होगा మల్కాపురం ఆంధ్ర మోటార్ ట్యాంక్ లారీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ ఆవరణలో కార్మిక నేత కెఎస్ మోహన్ కుమార్ జయంతి కార్యక్రమం జరిగింది ఇంటెక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవెల్లి నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటెక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మోహన్ కుమార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు కార్మికుల కష్టాల పరిష్కారానికై మోహన్ కుమార్ పోరాటంలో ముందుండేవారని గుర్తు చేశారు ఖాళీ సమయాన్ని వైద్య వృత్తికి కేటాయించి పేదలకు విలువైన వైద్య సేవలు అందించేవారని కొనియాడారు ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ మోహన్ కుమార్ గారు
మరి ఆయన వైద్య వృత్తి ఉన్నప్పటికీ కూడా వైద్య వృత్తి చేస్తూ పేదవారందరికీ కూడా అనేక రూపాల్లో ఈ మల్కాపురం ప్రాంతంలో సేవలు అందించారు. సిట్యార్డ్లో డాక్టర్ చేస్తూ కార్మిక వర్గాలుగా మన్నన పొందారు. వైద్య వృత్తిలో కాకుండా ఒక సామాజిక సేవ చేయాలి, కార్మిక రంగంలో కూడా ముందుంటే వీరందరూ కార్మికులకి సామాన్య ప్రజానికి సేవ చేస్తే వారే భగవంతులని నమ్మినటువంటి మంచి సిద్ధాంతం ఉన్న వ్యక్తి డాక్టర్ మోహన్ కుమార్ గారు. ఆయన మరి చనిపోవడం మా అందరికీ కూడా దురదృష్టకరం. ఆయన చనిపోయినా ప్రజల మధ్యన ఉన్నారు, కార్మిక హృదయాల్లో ఉన్నారు, ఐఎన్టీసీ కార్యకర్తల హృదయాల్లో ఉన్నారని చెప్పడం ఈరోజు జనసేన కార్యక్రమం అనేది జనయత్ర కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న అందరికి కూడా మరి ఎవరైతే ఆయన డాక్టర్ గారు కాబట్టి వైద్య శిబిరం కూడా నిర్వహించి అందరితో ఆరోగ్యం కూడా చెక్ చేయాలని చెప్పేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఐఎన్టీసీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈ విగ్రహం తాలూకా దీన్ని కూడా ఆ రోజు శంకుస్థాపన చేయడానికి ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్య ఉపాధ్యక్షులుగా ఉంటూ జిల్లా ఎన్టీసీ ఎన్నో ఒక 12 సంవత్సరాలు జిల్లా ఎన్టీసీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మరి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ విశాఖపట్నంలోని అన్ని పరిశ్రమల నుంచి వచ్చి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ కేఎస్ మోహన్ కుమార్ గారు పారిశ్రామిక ప్రాంత నివాసే చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే షిప్ యార్డ్లో డిప్యూటీ మేనేజర్ మెడికల్గా ఉంటూ అదేవిధంగా మల్కాపురంలో పెద్ద ప్రాక్టీస్ ఉండేది అతనికి మెడికల్గా, అతను డాక్టర్గా అంత ప్రాక్టీస్ ఉండి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవ చేసేవారు. ఎవరిని ఎప్పుడు కూడా ఒక రూపాయి అడగే పాపాన్ని ఎప్పుడు పోలేదు. ఎవరైనా ఇస్తే ఆ కంపౌండర్లకు ఇవ్వడమే తప్ప అతను స్వయంగా డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా అతను ఎంతోమందికి ఉచితంగా మెడికల్గా చేశారు. మరి డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఇష్టపడి మరి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో ఐఎన్టీసీలో జాయిన్ అవ్వడం, ఐఎన్టీసీకి 1988 నుంచి కూడా చనిపోయిన వరకు కూడా ఐఎన్టీసీ సేవలోనే వారి సేవలు కొనసాగారు. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబానికి కూడా ఎప్పుడు ఐఎన్టీసీ అండదండలుగా ఉంటుందని. సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ హెల్త్ డిపార్ట్మెంట్ కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ఈ ధర్నాలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీఎఫ్ఈఎస్ఐ సదుపాయం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయాలని చెప్పేసి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు అవి చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే అవుట్సోర్సింగ్ అనదాన్ని పదాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. అతనికి భిన్నంగా నేను పరిపాలిస్తాను, కార్మికులు మేలు చేస్తాను, వాళ్ళు పర్మిట్ చేస్తాను అని చెప్పేటటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేశారో ఈరోజు దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అవుట్సోర్సింగ్ విధానంతో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టడం అన్నది నువ్వు మాట తప్పావు, మడమ తిప్పావు అని చెప్పేది మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల వెంటనే ఈ అవుట్సోర్సింగ్ విధానం అన్నది బానిస వ్యవస్థ, కార్మికులకి సంవత్సరం పాటు మాత్రమే వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది అని చెప్పేసి అందులో రాయడం అనేది జరిగింది. ఒకవేళ సేవలు కానీ అవసరం లేకపోతే మాత్రం ఈ లోగాన్ని తీసివేయవచ్చు, కాబట్టి ఎప్పుడైనా సరే మీరు తొలగించే హక్కు ఉందని చెప్తే అందులో డిక్లరేషన్ రాయడం అనేది జరిగింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆ లెటర్లు అనేది రా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ అలాంటి పాపానికి ఒడిగట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, వెంటనే దాన్ని విరమించుకోవాలని. ఈ కార్మికులందరూ కూడా అనేక 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులు వెంటనే పర్మిట్ చేయాలని, ఈలోగా పీఆర్సీ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని చెప్తాను మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిపై ఏడాది పొడవునా పైపోతుగా ఉండే చందనాన్ని తుదివిడతగా ఈ నెల 24న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సమర్పించనున్నారు. ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉగ్రరూప నరసింహస్వామిని చల్లపరిచేందుకు ఏటా స్వామివారి మేనిపై చందనాన్ని పైపూతగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా 500 కిలోల చందనాన్ని 4 విడతలుగా స్వామివారికి సంప్రదించడం సాంప్రదాయం. అందులో భాగంగా ఇప్పటికే 9 మణుగుల చందనాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ నెల 24న ఆషాఢ పౌర్ణమి రోజున స్వామివారికి 4వ విడత చందనాన్ని సమర్పించనున్నారు.
ఇళ్ల నిర్మాణాల పేరుతో జగన్ సర్కార్ అవినీతికి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలను ముచ్చటించారు. గృహ నిర్మాణ పథకానికి కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలని ఎలా పేరు పెడుతుందో అర్థం కావడం లేదన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం 8500 ఉద్యోగాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వైద్యులను నియమించుకోలేకపోతోందని విమర్శించారు. ప్రతి జిల్లాలో ఉండాల్సిన జిల్లా ఖనిజ నిధి ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఈ సమస్యలన్నింటిపై బీజేపీ ప్రజా పోరాటం చేస్తుందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 21 లక్షల ఇళ్ళు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 21 లక్షకి 150,000 మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. 30,000 ఎన్ఆర్ఈజీఎస్ నుంచి టైప్ పెట్టారు. 180,000 3,000 కోట్లు వారేసిన లేఅవుట్లకి తమలపాకులు రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి తీసుకున్నారు. తమలపాకులు రోడ్లు, ఈ తమలపాకు రోడ్లు వేసి అంటే ఇలాంటి పైన పరిచయమాట. ఆ గ్రావెల్ అంతా ఇవాళ కూడా అమ్మేసుకుంటున్నారు. వేయడానికేమో లేఅవుట్లో రోడ్లు అండి, ఏ లేఅవుట్ కన్నా వెళ్ళి చూస్తే అవి రోడ్లులా ఉన్నాయండి. ఇవాళ కూడా గ్రావెల్ అమ్మేసుకుంటున్నారు. బయట ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కొండలతో వేసి పిండి చేసేస్తున్నారు. 3,000 కోట్లు దానికి ఇచ్చాం. 21 లక్షలు ఇంటూ 150,000 ఇంటూ 30,000 ఇంటూ 3,000 కోట్లు. జగన్ ఏమంటాడంటే నేను ఇవ్వను స్థలం ఇచ్చాను అంటాడు. ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు. 7,000 కోట్లలో మా రాజమండ్రిలో ఒకే ఒక చోట 150 కోట్లు లాగేశారు. ఆవ భూములు ఇచ్చి పడవ ప్రయాణం చేయొచ్చు. ఆవ భూముల్లో పడవ ప్రయాణం అలాంటి దాంట్లో 150 కోట్లు లాగేశారు. టౌన్ కొత్త రోడ్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలలో భాగంగా స్వామివారి దశావతారాల అలంకరణలు కొనసాగుతున్నాయి. స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశమిస్తున్నారు. అందులో భాగంగా వరాహావతారంలో జగన్నాథస్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామివారి అవతారాల విశిష్టతను వివరించారు. విజయఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు స్వామివారిని దర్శించుకున్నారు. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవములు అంగరంగ వైభవంగా ఆరంభమై ఈరోజు 4వ రోజుగా రథోత్సవంలో భాగంగా స్వామివారు వరాహస్వామి వారి యొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా స్వామివారు రథోత్సవంలో బాగా దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ రథోత్సవంలో గుండిచాదేవి యొక్క అయినటువంటి రాజమాత అయినటువంటి స్వామివారి యొక్క భక్తురాలు, అలాగే స్వామి యొక్క విగ్రహములు మలచబడినటువంటి మందిరమును గుండిచా మందిరంగా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి మందిరమున స్వామివారు నవాన్నిక దిన బ్రహ్మోత్సవములుగా ఉత్సవం జరుపుకుంటానని చెప్పి వరమవడం కారణంగా స్వామివారు వైకుంఠమును వీడి ఆషాఢ శుద్ధ విధిలగాయుతూ దశమి వరకు కూడా భూలోకమున సంచరిస్తూ ఉంటారు. ఆ గుండిచా మందిరమున నివాస స్థానం ఏర్పరచుకుని భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అందులో భాగం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు, కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. అధికారుల నిర్లక్ష్యం, నిరుపయోగంగా పడి ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలు. గిరిజన అభివృద్ధికి ప్రధాని మోడీ పెద్దపీట, బీజేపీ గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షులు సమీర్ ఓరాన్ వెల్లడి. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటాపై జగన్ సర్కార్ జీవో విడుదల, బీజేవైఎం నేత సురేంద్రమోహన్ హర్షం. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.